नमस्ते अंडी, ना पेर एम डी अजीमुद्दीन अंडी। मा ग्राम वच्चेसी तुम्मनपल्ली मंडल हुजराबाद जिला करीमनगर अंडी। नेनु वच्चेसी वंजिरेड्लो एमर्जेंसी मेडिकल टेक्नीशियन गा पनिचेस्तुन्नानु। ఈ కోళ్లు పెట్టాలనే ముఖ్య ఉద్దేశం ఏంది అంటే మా ఖాళీ టైంలో ఏం చేయాలనే ఉద్దేశంతో బాగా బిజినెస్లు ఏం చేయాలని ఆలోచించాను। నా ఖాళీ టైంలో నా విరామ టైంలో కోళ్ల పెంపకం అయితే బాగుంటది, ప్రజలకు నాణ్యమైన ఆహారం ఇయాలి, ఏం చేయాలో ఒక ఆర్గానిక్ సైడ్ వెళ్ళడం అనేది జరిగిందండి। దీనితో పాటు నా విరామ సమయంలో మా ఫ్యామిలీ కోఆపరేషన్ తోని ఇలా కోళ్ల ఫారం నడుపుతున్నాను। ఇలా మా తల్లిదండ్రులే కావచ్చు, మా భార్య, మా అందరం కూడా అందరం కలిసి లేబర్ ఎలాంటి లేబర్ వాళ్ళ లేకుండా నా విరమ టైం లో మీ అందరం కలిసి కోళ్ల పెంపకం అనేది చేయడం జరుగుతుంది। ఈ కోళ్ల పెంపకం మీరు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? మేము వచ్చేసి కోళ్ల పెంపకం అనేది 2017 లో స్టార్ట్ చేశామండి। 2017 అంటే ఇప్పటికొక 4 ఇయర్స్ మాకు అనుభవం ఉన్నది। అంటే నేను అంతకు ముందే మా బాబాయ్ వాళ్ళు బాయిలర్ పెంపకం అనేది చేసేదుండే। మా చదువుకున్న రోజుల్లో మేము మా బాబాయికి నే చేదోడు వాదడు ఉండేది। అంటే అప్పుడు ఒక మాక్సిమం ఒక 5-10 సంవత్సరాలు అందులో నేను మా బాబాయ్ తోని అందులో పని చేశాము। ఆ తర్వాత నేను చదువుకొని ఇటు ఉద్యోగం టైంలో మళ్ళీ ఇటు రావడం జరిగింది, ఆర్గానిక్ సైడ్ రావడం జరిగింది। ఇప్పుడు నాకు ఓరల్ గా అంటే నాటుకోళ్ల ఫామ్ లో అయితే ఒక 4-5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉందండి మాకు ఇప్పుడు। ఓకే, మీరు ఎంత వరకు చదువుకున్నారు సార్? సార్, మేము వచ్చేసి బీఎస్సీ బిడి చేశాము, డిప్లొమా క్లినికల్ బయోకెమిస్ట్రీ చేశాము సార్। ఇప్పుడు నాటుకోళ్ళేనా ఇంకేమేం పెంచుతున్నారు ఇక్కడ? మేము నాటుకోళ్ళు అంటే అన్ని జాతుల నాటుకోళ్ళ సంబంధించిన అన్ని కూడా, కడగ్నాథే కావచ్చు, ఇలా అసీల్ కావచ్చు, అంటే కొన్ని కొన్ని రకాల కోళ్ళు బ్రీడ్స్ అనేటివి ఉంటాయి, పెరడి జాతి కోళ్ళు అసీల్ కోళ్ళు, కడగ్నాథు, డిపి అని చాలా రకాల కోళ్ళు మేము పెంపకం చేయడం జరుగుతుంది। ఏదైనా పౌష్టికాహారం అంటే ప్రోటీన్స్ లెవెల్స్ ఏదైతే ఉండి ఆర్గానిక్గా ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ జాతి కోళ్ళను మేము ఎన్నుకొని మేము పెంచడం జరుగుతుంది। కేవలం ఆర్గానిక్ మాత్రమే ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఆర్గానిక్ ని ఎన్నుకోవడానికి కారణం ఏంది అంటే ఇప్పుడు అంతా కూడా ఇక్కడ చూసినా గానీ బయట చూసినా అన్ని ప్రతి ఏదైనా ఆహారమే కావచ్చు కానీ కల్తీతో కెమికల్స్తో చేయడం జరుగుతుంది। ఆర్గానిక్ అయితే ఇప్పుడు కొంచెం జనాల్లో అవేర్నెస్ అనేది వచ్చింది। ఇలా కోళ్ళ సైడ్ ఎందుకు వచ్చిర్రు అంటే ఇలా తెల్లజాతి కోళ్ళే కావచ్చు, గుడ్లే కావచ్చు, కొన్ని ఎంతో కొంత కెమికల్స్ వాడడం వల్ల అవి వితిన్ 45 డేస్లో అది క్రాప్ వస్తుంది। ఇది 4-5 నెలలు పెరటి జాతి కోళ్ళు కాబట్టి మళ్ళీ అందులో ఇలా ప్రోటీన్స్ లెవెల్స్ పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్గానిక్ సైడ్ రావడం జరిగింది। ఈ కోడి పిల్లలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము ఈ కోళ్ళు వచ్చేసి మేము ఫస్ట్ బెంగళూరులో తీసుకొచ్చానండి, 2017లో బెంగళూరులో పట్టుకొచ్చాం। బెంగళూరుకి వెళ్ళాను నేను ఆల్రెడీ, బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు కోయంబత్తూరు అవన్నీ ఒక వారం రోజులు తిరిగి ఏం చేయాలి, ఎట్లా ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశం మీద నేను బెంగళూరు నుంచి ఫస్ట్ ఒక 2500 కోళ్ళు తీసుకురావడం జరిగింది। ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక 15 అంటే 2000 తీసుకొచ్చాము, ఇప్పుడు ప్రజెంట్ అయితే 1500 ఉన్నాయండి। అంటే అవి అమ్మేసాము, మళ్ళీ తీసుకొచ్చాము, ఎప్పటికీ ప్రతి 4-5 మంత్కి ఒకసారి బ్యాచ్ అయిపోతూనే మళ్ళీ తీసుకొచ్చి చేయడం జరుగుతుంది, పెంచడం జరుగుతుంది। దగ్గరలో అంటే అప్పుడు నాకు తెలియదు వాస్తవంగా ఏంటి అంటే నేను కొన్ని కొన్ని ఈ మీడియా ఛానల్స్, యూట్యూబ్స్ కానీ కొన్ని కొన్ని చూసాను, నేను నెట్లో సెర్చ్ చేశాను ఎక్కడైతే బాగుంటుంది అంటే కొంచెం వేరే సైడ్, బెంగళూరు అయితే కొంత బాగుంటుంది, బెంగళూరు, కోయంబత్తూరు, తమిళనాడు అటు సైడ్ అయితే బాగుంటుంది అని ఉద్దేశం మీద డైరెక్ట్ అటు పోవడం జరిగింది। డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి చూసి అక్కడ నుంచి చేయడం జరిగింది। ఇప్పుడు నాకున్న ఈ పెంచడం వల్ల ఇప్పుడు తెలియడైందంటే మన దగ్గరలో కూడా దొరుకుతాయి, హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్, చిన్న చిన్న మా లాంటి వాళ్ళు హ్యాచరీస్ పెట్టి ఇవ్వడం కూడా జరుగుతుంది, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి। మొదటగా ఈ షెడ్ ప్రారంభించినప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది? మాకంటే మేము షెడ్ యాక్చువల్లీ లీజ్ తీసుకొని నడుపుతున్నాం మేము, ఇంతవరకు అంటే ఇదంతా కూడా బాగా పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఫస్ట్ మాకు అనుభవం లేదు కదా, ఈ ఆర్గానిక్ సైడ్ అవ్వడం ఫస్ట్ కాబట్టి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ చూసిన తర్వాత మనం దాన్ని మంచిగా చేసుకుందాం అనే ఉద్దేశం మీద నేను ఫస్ట్ లీజ్ తీసుకున్నాను 2017లో చేసుకొని 2500 కోళ్ళు ఇస్తాను, పెంచుకుంటున్నాను, యథావిధిగా నడుస్తుంది సార్. మాకు వచ్చేసప్పుడు 2500 కోళ్ళకు వచ్చేసి మ్యాక్సిమం మాకు వచ్చేసి ఒక 5-6 లాక్స్ దాకా ఖర్చు చేశాను నేను. లాభాలు వచ్చేసి లాభాలు అంటే మెయిన్ ఏంటంటే ఈ నాటుకోళ్ళలో ప్రధాన సమస్యలు ఏంటి అంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది కోళ్ళు ఎవరైనా మెస్తారు కానీ దాన్ని ఏంటంటే మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది.
కాబట్టి ఇప్పుడు మనం హోల్సేల్ రిటైల్ ట్రేడర్స్ గనుక అమ్ముతే చాలా తక్కువ ఉంటుంది లాభం మనది మనం లైవ్ గా రిటైల్ గా అమ్ముకుంటే మనకు చాలా లాభాలు అనేది ఎక్కువ వస్తుంది అంటే మేమే చేసుకుంటాం ఇప్పటి వరకు సాధ్యమైనంత వరకు ట్రేడర్స్ ఏం లేదండి మాది సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల చికెన్ సెంటర్ వాళ్ళకే కావచ్చు ఇక్కడ వచ్చే లైవ్ గా రిటైల్స్ గా కూడా చాలా మంది వస్తారు ఇప్పుడు ఈ కరోనా సీజన్ కాబట్టి చాలా బర్డ్స్ అనేది కోళ్ళనే అమ్మకం అనేది బాగా జరుగుతుంది ఎందుకంటే కొంచెం ప్రొటీన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది ఇప్పుడు కరోనా టైం లో కాబట్టి ఇప్పుడు ఇక ట్రేడర్స్ దాకా లేదండి రిటైల్ గా మేమే అమ్మేసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ బాయిలర్ కు దీనికి మధ్యలో ఉన్న తేడాలు ఏం చెప్తారు మీరు తేడాలంటే ఉన్నాయండి అది 45 రోజుల్లో 2 కేజీల నర 2 కేజీల నుంచి 2 కేజీల నర వరకు బాయిలర్ అనేది గ్రోత్ అనేది వస్తది ఇది ఇది వచ్చేసి 4 నెలల నుంచి 5 నెలల వరకు టైం పడుతదండి ఇది 1.5 నుంచి 2 కేజీ వరకే అది అది ఒకటి మళ్ళా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇలాంటి కెమికల్స్ వాడకుండా ఏది వాడకుండా నేచురల్ పద్ధతిలో వేపాకు మునగాకు కరివేపాకు తర్వాత బాయిల్డ్ రైస్ మీదలో పరం తీసుకొచ్చి ఎంతో కొంచెం అడిషనల్ గా కొంచెం ప్రొటీన్స్ లెవెల్స్ ఉండాలని కొంచెం అంత మేము దానా కలిపి కంపెనీ నుంచి కొంచెం దానా తీసుకొచ్చి అది అంతా మిక్స్ చేసి పెడతాం కాబట్టి కొంచెం ప్రొటీన్స్ లెవెల్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది తర్వాత నేచురల్ గా పెరుగుతుంది కాబట్టి బాగుంటుందండి ఇది రుచికి రుచికి పోషకాలకు పోషకాలు అన్ని విధాలుగా బాగుంటుంది అంటే దానా రెడీమేడ్ గా తీసుకొస్తారా మీరే తయారు మేమే తయారు చేసుకుంటాము ఎప్పుడు అంటే కొన్ని చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము తీసుకొచ్చుకుంటాం చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ప్రోటీన్స్ లెవెల్స్ పిల్లలకు ఇవ్వాలి కాబట్టి ఒక ఒక 15-21 డేస్ వరకు మేము కంపెనీ దాణా పెట్టేస్తాము అంటే ఎట్లాంటి దాణా ఇస్తారు మేము ఎట్లా అంటా అంటే ఫ్రీ స్టార్టర్ ఉంటుంది ఈ మన బాయిల్డ్ ఈ బాయిలర్ కోళ్ళకు సంబంధించిన ఫ్రీ స్టార్టర్ దాణా దొరుకుతుంది అది తీసుకొచ్చి కొంచెం అంటే అది కూడా ఎంతో కొంత మిక్స్ చేస్తాం పరము తర్వాత వడ్లు అది కొంచెం అడిషనల్ గా కొంచెం ప్రొటీన్స్ లెవెల్స్ ఉండాలని వాటికి అటాచ్ చేస్తాం మక్కలు బియ్యము బియ్యం తక్కువ అండి అంటే కొంచెం తక్కువ ఎందుకంటే బియ్యంలో ఫైబర్ ఉండదు కాబట్టి ఈ ఎక్కువ తౌడు బియ్యం మిక్స్ చేసి తర్వాత ఈ మక్కలు పరము ఇవన్నీ తీసుకొచ్చి మేము మిక్స్ చేసి పెడతాము ఇక్కడ ఈ షెడ్ మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుంది సార్ ఇది విస్తీర్ణం వచ్చేసి మాక్సిమం ఒక 4 గుంటలు దాకా ఉంటుంది సార్ 4 గుంటలు ఉంటుంది ఇది వచ్చేసి కెపాసిటీ వచ్చేసి 2500 నుంచి 3000 వరకు పెంచాల్సి ఇందులో అంటే ఇప్పుడు ఈ నాటుకోడి అంటే ఒక 100 గ్రాముల నుంచి ఒక కేజీ కావడానికి ఎంత సమయం పడుతుంది సమయం వచ్చేసి 3 నెలల 15 రోజుల నుంచి 4 నెలలు పడుతుంది అంటే మాక్సిమం 3 మంత్ 3.5 నుంచి 4 మంత్ వరకు పడుతుంది అంటే కోడిపిల్ల మీరు తీసుకొచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉంటుంది మాక్సిమం కోడిపిల్ల వచ్చేసి 70 గ్రాములు ఉంటాయి 50 గ్రాముల నుంచి 100 గ్రాములు 50 నుంచి 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి యావరేజ్ గా ఒక కోడిపిల్ల ఎంత ఖర్చు ఉంటది 30 రూపాయలకు మనకు 1 డే చిక్స్ అండి ఒక రోజు కోడిపిల్ల మనకు 30 రూపాయలకు వస్తది ప్యూర్ నాటు పిల్ల అంటే ఇప్పుడు 30 రూపాయలకు వచ్చిన కోడిపిల్ల కేజీకి మీరు ఎంత అమ్ముతున్నారు మేము వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ మేము మా కోళ్ళ ఫారం దగ్గర వచ్చేసి మేము 250 నుంచి 300 కమ్మిస్తాము ఇక్కడ నుంచి ట్రేడర్స్ చికెన్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళు 350 నుంచి 400 వరకు అమ్ముతారు వాళ్ళు ఓకే సార్ అంటే ఒక కోడిపిల్ల 70 గ్రాములు ఉంది మాక్సిమం ఎంత వెయిట్ ఉండే ఆస్కారం ఉంటది నెక్స్ట్ దీనికి ఖర్చు వివరాలు చెప్పండి ఫస్ట్ నాటుకోడి వచ్చేసి ప్రధానంగా ఎంత వెయిట్ వస్తుంది అంటే ఒక కిలోన్నర నుంచి 2 కేజీల మధ్యలో అంతకంటే ఎక్కువ పెరగదండి 2 కేజీల వరకు లాస్ట్ ఉంటుంది 1.5 నుంచి 2 కేజీస్ వరకు ఉంటుంది అయితే మన ఖర్చు వచ్చేసి ఎంత అవుతుంది అని అంటే మామూలుగా ఓపెన్ రేంజ్లో పెంచితేనే అయితే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం కనుక ఫామ్లో పెంచి కొంచెము ఫామ్లో కనుక పెంచాలనుకుంటే ఒక కోడి పిల్లకు తక్కువలో తక్కువ 30 రూపాయలు వేసుకున్నా ఓ 4 కిలోల దానా బుక్కుతుంది అనుకోండి 4 కిలో అంటే ఒక 120 రూపాయలు ప్లస్ ఇవి 30 రూపాయలు కోడి పిల్లకు 150 రూపాయలు అవుతుంది వ్యాక్సినేషన్ మెయింటెనెన్స్ అవన్నీ వేసుకున్నా కానీ ఓవరాల్గా మనకు వచ్చేసి 160 అంటే ఒక 170 రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కర్లు మెయింటెనెన్స్ అంతా కూడా 170 వరకు అవుతుంది మనము ఈ 1.5కి మన ఓవరాల్గా మామూలుగా తక్కువ తక్కువ వెయిట్ వేసుకొని ఒక కిలోన్నర కోడి కనుక మనం అమ్మినాం అనుకో మనకు 400 రూపాయలు అనేది 250 రూపాయల చొప్పున మన ఫామ్ దగ్గర ఇచ్చుకున్నా కానీ మనకు ఒక 350 నుంచి 400 రూపాయలు వస్తాయండి అంటే ఒక యావరేజ్గా ఒక కిలో కోడికి మీరు ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుంది
అంటే మామూలుగా అంటే ఇలా రెండు రెండు ఉంటాయండి. మామూలుగా వచ్చేసి ఓపెన్ రేంజ్లో పెంచితే చాలా లాభాలు ఉంటాయి. కొంత ఏంటంటే లోపల పెంచడం వల్ల అనేది 50% లాభం వస్తుంది. కాబట్టి మనం ఓపెన్ రేంజ్లో కనుక పెంచితే తక్కువలో తక్కువ ఒక కోడికి వచ్చేసి 200 నుంచి 300 వరకు మనకు లాభం అనేది వస్తుంది. ఒక లీటర్ ఆ కోడి అమ్ముకున్నా కానీ మామూలుగా ఫామ్లో వేస్తే ఒక 200 రూపాయల వరకు వస్తుందండి. 150 నుంచి 200 వరకు వస్తుంది. వ్యాక్సిన్ అంటే మాకు డైరెక్ట్ ఫస్ట్ వచ్చేసి 1 డే చిక్స్ అండి. అంటే ఒకరోజు కోడి పిల్ల మన దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత మేము ఫస్ట్ బ్లూడింగ్ అనేది అంటే లైటింగ్ సిస్టమ్, వెచ్చదనం, వేడి అనేది టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. కోడి పిల్లలకు బ్లూడింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ కోడి పిల్లలు అచ్చుడుతోనే వాటికి ఉణుక ఉణుక తెలుసు కదండి, ఆ వరి పొట్టు వేసి కింద న్యూస్ పేపర్ పెట్టి బెల్లం నీళ్ళు పెడదామండి. ఫస్ట్ అచ్చుడుతోనే బెల్లం నీళ్ళు పెట్టేసి ఫస్ట్ 1 వీక్ వచ్చేసి లసోటా వ్యాక్సినేషన్ చేస్తాము. ఫస్ట్ వారం రోజులకు 7 డేస్కి ఒకసారి, తర్వాత 14 డేస్ మళ్ళీ ఫస్ట్ లసోటా వేస్తాము. రెండో డోస్ వచ్చేసి గంబోరా వేస్తాము. తర్వాత లాస్ట్ వచ్చేసి మళ్ళీ 21 డేస్కు లసోటా బూస్టర్ వేస్తాము. 3 వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా హైడ్రాప్స్ అండి. కంటిలో వేయచ్చు, తర్వాత నోటి ద్వారా వేయవచ్చు, ఇంజక్షన్ ద్వారా వేయచ్చు. కానీ మనం ఏంటంటే ఇక్కడ హైడ్రాప్స్ అంటే కంటిలో వేయడం జరుగుతుంది. ఒక డ్రాప్స్ ఓన్లీ, ఎటు ఏ సైడ్ అయినా కూడా ఒక 1 డ్రాప్ వేయడం జరుగుతుంది. ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? జాగ్రత్తలు అంటే ఏం లేదండి. వాటికి వెంటిలేషన్ అనేది కరెక్ట్ ఉండాలి, వెంటిలేషన్ కరెక్ట్ ఉండాలి. తర్వాత వచ్చేసి మనం ఎలాంటి డిసీజ్ ఉన్న కోడి పిల్లలు కావచ్చు, ఏమన్నా ప్రాబ్లం కనుక ఉంటే వాటిని సపరేట్ చేయాలి. నీట్గా శుభ్రతగా మంచి వాటర్, మంచి శుభ్రం చేసిన వాటర్ పెట్టడం, ఎప్పటికప్పుడు నీటి తొట్లు కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. పొద్దున సాయంత్రం కొనుక దున్నుకోవాలి. వాటర్ కంటైనర్ దొరుకుతుంది వాటర్లో, ఎలాంటి యాంటీ బ్యాక్టీరియాస్ కానీ ఇన్ఫెక్షన్స్ కాకుండా అది వాటర్లో వేసి పెట్టడం వల్ల ఎలాంటి డిసీజ్ అనేది రాదు. ఇప్పుడు దీనికి సంబంధించిన దాణ మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మేము వచ్చేసి అంటే కరీంనగర్ నుంచి తీసుకొస్తామండి. కరీంనగర్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫీడ్ కంపెనీస్, ఇలా స్నేహ కావచ్చు, చెల్లిమేడ కావచ్చు, భవానీ కావచ్చు, చాలా ఉన్నాయి. మేము కరీంనగర్ నుంచి తీసుకొస్తామండి. అంటే తక్కువనే ఇది, మేము సాధ్యమైనంత వరకు దాణ మా దగ్గర మేమే తయారు చేసుకుంటాము. కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం ప్రోటీన్స్ లెవెల్స్ ఎక్కువగా ఆయన పెట్టాలి అనే ఉద్దేశం పెట్టాలి కాబట్టి మేము ఫస్ట్ ఒక 1 వీక్ నుంచి ఒక 10 డేస్ వరకు, ఒక 2 వ్యాక్సినేషన్స్ అయ్యే వరకు, ఒక 15 డేస్ వరకు మేము దాణ పెట్టడం జరుగుతుంది. ఓకే సార్, ఈ లాభాలలో తేడా చూస్తే ఇప్పుడు బాయిలర్ కోడితో పోలిస్తే ఆర్గానిక్ కోడిలో లాభం తక్కువ ఉంటుందంటారా, ఎక్కువ ఉంటుందంటారా? అంటే ఆర్గానిక్ ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే మనం ఓపెన్ రేంజ్లో పెంచితే కనుక బాయిలర్ కంటే ఆర్గానిక్ సైడ్ కనుక వచ్చి మనం కోళ్ళను కనుక పెంచితే ఎక్కువనే ఉంటుందండి. ఎందుకంటే దీనికి ఒక లిమిటెడ్గా, ఇప్పుడు బాయిలర్ వచ్చేసి దానికి ఒక పేపర్ రేట్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి కస్టమర్ చూసి ఏ రోజు రేట్ ఆ రోజే ఉంటుంది. అదే మన నాటుకోళ్ళ పెరటి కోళ్ళ అయితే దీనికి ఒక రేట్ అనేది ఏముండదండి, ఫిక్సిబుల్గా ఏంటంటే ఒక డిమాండ్గా అమ్ముకోవచ్చు మార్కెట్లో. మనం 400 నుంచి 500 వరకు నడుస్తుంది, లాభసాటిగానే ఉంటుంది బాయిలర్ కంటే. సార్, ఇలాంటి కోళ్ళ పెంపకం అంటే యువత కానీ ఎవరైనా చేపట్టాలంటే వాళ్ళకి ఏమైనా సలహా ఇస్తారు? అంటే సలహాలే కానీ సూచనలే కానీ. ఎందుకంటే చాలామంది యువత ఏమున్నా గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి అది ఇది అని బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు బాగా చదువుకొని కొన్ని లక్షల మంది అలా తెలంగాణ ప్రభుత్వం పైన చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళు స్వయం కృషిని నమ్ముకొని ఇలాంటి సెల్ఫ్ ఎంప్లాయీ లాగా ఇలాంటి బిజినెస్ కూల పెంపకం వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను వాళ్ళకు. ఎందుకంటే 100% మా దగ్గరికి వస్తే కూల పెంపకం గురించి సలహాలే కావచ్చు, ఏదైనా అడ్వైజే కావచ్చు, మేము 100%కు మేము సలహాలు ఇస్తున్నాను. చాలామంది చుట్టుపక్కల కూడా ఒక కొన్ని జిల్లాల నుంచి వచ్చిరు, చుట్టుపక్కల గ్రామాలు కూడా మ్యాక్సిమం ఒక 20 నుంచి 30 వరకు ఫామ్ పెట్టి పెంచుకుంటారు కూడా యువత చాలామంది. తక్కువలో తక్కువ ఒక 200-300 కోళ్ళు పెంచాలని అంటే ఎంత ఖర్చుతో ఊడుకుంటుంది? తక్కువలో తక్కువ అంటే మ్యాక్సిమం 200 కోళ్ళు అంటే మ్యాక్సిమం ఒక 20-30 వేలలో అయిపోతుంది. ఒక 30-40 వేలలో చేయొచ్చు. అంటే ఇలాంటి షెడ్డు దొరకాలి, ఒక షెడ్కి వచ్చేసి 20 వేల రూపాయలు మామూలుగా. అంటే ఏదో పెద్దగా హైఫైగా వేయాలని ఏం లేదండి.
ఎండకు ఎండదు వానకు తడవదు మామూలుగా పెద్దగా మన బైలర్ లాగా అవసరం లేదండి ఈ పెరటి కోళ్ళు కాబట్టి నాటు కోళ్ళు కాబట్టి ఎట్లైనా కూడా బయట తిరుగుతాయి వీటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వీటికి ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం అవసరం లేదండి మామూలుగా ఏమైనా కట్టె బొంగులు కానీ ఏదైనా వేసుకొని మామూలుగా రేకులు వేసుకొని ఒక షెడ్ అంటే ఒక 200 నుంచి 300 కోళ్ళు పెంచాలి అంటే ఒక షెడ్కు 20,000 నుంచి 30,000 అవుతుంది కోళ్ళకంటే ఒక 40 నుంచి ఒక 50,000 పెట్టుకుంటే ఖర్చు అయిపోతుంది అండి తుమ్మనపల్లి అంటే హుజరాబాద్ కు చాలా దగ్గర ఉంది సార్ అవునండి మార్కెటింగ్ ఎలా ఉంది హుజరాబాద్ నుండి ఇక్కడికి ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి ఈ కరోనా టైంలో చాలా అంటే మేము ఓన్లీ ఇది వరకంటే కరీంనగర్ వరంగల్ సిద్దిపేట మేము సప్లై ఇచ్చేది ఇప్పుడు ఈ కరోనా టైంలో కాబట్టి చాలా ఎందుకంటే ఇందులో కొంచెం పోషకాలు ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంది ఇక్కడ గిరాకీ అనేది ఎక్కువనే ఉంటుందండి ఇలాంటి కెమికల్స్ లేకుండా మేము న్యాచురల్ పద్ధతిలో పెంచుతున్నాం కాబట్టి చాలామంది ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది వచ్చింది ఆర్గానిక్ సైడే చాలామంది లైక్ చేస్తున్నారు అందరూ కూడా తెలుసు ఏది ఎట్లా బాయిలర్ అంటే చాలా తెల్ల ఈ మన తెల్ల కోళ్ళు అది ఇది అనంటేనే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంజెక్షన్స్ వాడతారు ఇప్పుడు ఎందుకంటే 35-45 రోజులు పెరుగుతాయని వాళ్ళకు కూడా తెలుసు అంటే అది కూడా బాగానే ఉంటుంది కానీ ప్రోటీన్స్ లెవెల్స్ అందులో తక్కువ ఉంటుంది ఈ మన నాటుకోళ్ళలో వచ్చేసి ప్రోటీన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది దీన్ని ఇష్టపడతారు మళ్ళీ అందులో దీనికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే మంచిగా దీన్ని కాపీ కొట్టడము కాపీ కొట్టి పసుపుతోని క్లీన్ చేసి పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది ప్రోటీన్స్ లెవెల్సే కావచ్చు అన్ని విధాలుగా పోషక విలువలతో కూడా ఆహారం కాబట్టి చాలా మాంసం కాబట్టి అందరూ కూడా దీన్ని లైక్ చేస్తారండి